హత్యలు అత్యాచారాలు అన్యాయాలు జరిగినప్పుడు వాళ్ళ తరపున మాట్లాడేటటువంటి దళిత బహుజన ప్రజా సంఘాలకు సమయ నాయకులకు వచ్చాము ఇక్కడ ఉద్యోగస్తులు ఉన్నారు ఉద్యమకారులు ఉన్నారు కమ్యూనిస్టులు ఉన్నారు అంబేద్కరిస్టులు ఉన్నారు ఇక్కడ కుల నిర్మూలన పోరాటంతి దళితుల పోరాటంతి ఎంఆర్పిఎస్ బహుజన ప్రజా సంఘము అలాగే ఇంకా అనేక బీఎస్పీ నాయకులు చాలామంది ఈరోజు ఇల్లంత కుంటలో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ఇక్కడ వచ్చి నిలబడి గొంతు చించుకొని మాట్లాడుతున్నాం ఎందుకు మాట్లాడుతున్నాం ఇక్కడ ప్రభుత్వం నియమించినటువంటి ఇల్లంత కుంట పోలీస్ స్టేషన్లోని ఎస్ఐ రాజేష్ని అరెస్ట్ చేయమంటున్నాం సస్పెండ్ చేయమంటున్నాం ఎందుకు ఎంఆర్ఓ గారి దగ్గర కొన్ని క్లారిఫికేషన్ చూసుకోవాలా ఆయన ఇల్లంతకుంట మండలానికి ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్గా ఉన్నారు సబ్ రిజిస్ట్రార్గా ఉన్నారు ఒక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ యొక్క పవర్స్ని కూడా ఎస్ఐ లాక్కొని ఇక్కడ ఉన్న ఎంఆర్ఓని డమ్మీ చేసి ఎంఆర్ఓ పనిని అడ్డం పెట్టుకొని అక్కడ చేస్తుండు ఒకరి విధులని ఒకరు నకిలీ పోలీసులు నకిలీ ఎంఆర్ఓలు నకిలీ ఆర్డీఓలు అంటారు కదా ఈయన ఒరిజినల్ ఎస్ఐ కానీ నకిలీ ఎంఆర్ఓ పనిచేస్తూ ఉన్నాడు అక్కడ ఇక్కడ ఇసుకున్నది డ్యాములు ఉన్నాయి దానికి వ్యాపారం ఉన్నది పనులు తక్కువ ఉన్నాయి ఉపాధి లేనటువంటి నిరుద్యోగ యువత ఇసుకను రవాణా చేస్తుంది ఎంఆర్ఓ గారికి టోకెన్ కట్టి చలాన్ తీసుకొని అనుమతితోని ట్రాక్టర్లు నడుపుతుంటే మీరు ఎంఆర్ఓకి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు ఎంఆర్ఓ చెప్పినటువంటి టైమింగ్ మీరు పాటించాల్సిన అవసరం లేదు నెలకు 18,000 17,000 మీరు ఎంఆర్ఓకి ఎందుకు పెడతారు నెలకు 15,000 నాకు ఇస్తే చాలు నేనే మిమ్మల్ని ఎవ్వడు పట్టుకోకుండా చూస్తా అని చెప్పేసి ఎస్ఐ రాజేష్ గారు ఈ ట్రాక్టర్ నడిపే పిల్లలందరిని పిలిచి మీటింగ్ పెట్టి చెప్పిన మాట నువ్వు నీ నా విషయం నీకే తెలితే నీ విషయం నాకే తెలుస్తుంది ఎంఆర్ఓ గారు నీకు 10 గంటల నుంచి 4 గంటలకు 5 గంటల వరకే చేయనిస్తాడు నేనైతే పొద్దున 7 గంటల నుంచి రాత్రి ఏ టైం దాకా నీ ఓపిక ఎంతసేపు అయినా చేసుకోవచ్చు అని చెప్పేసి దానికోసం నెలకు 15,000 రూపాయలు ఒక్కో ట్రాక్టర్కి ఇవ్వాలని చెప్పి ఆయన చేసుకున్న రహస్య ఒప్పందం ఇది ఆయన వచ్చాడు 2 నెలలు బాగానే జరిగింది ఎస్ఐ చెప్తున్నాడు నాకు కాదు నేనంటే మళ్ళీ ఏమైనా వేధిస్తాడేమో నేను ఎంఆర్ఓ దగ్గరే తెచ్చుకుంటా అంటే పట్టుకుంటారేమో ఏదో ఒక కారణం చెప్పి మనల్ని లోపలేస్తారు వీళ్ళు అని తెలిసిన వాళ్ళు కాబట్టి ఆయన మాటకు విని ఎస్ఐ ఇచ్చిన ఆఫర్కి ఆశపడి సరే అని 2 నెలలు చేశారు ఈ 2 నెలల తర్వాత ఇక్కడ జిల్లా ఎస్పీ గారు మారారు కొత్త ఎస్పీ వచ్చారు కొత్త కఠినతరం చేశారు ఇసుక రెమెడీ చేయడానికి వీల్లేదు అక్రమంలో పట్టుకోవాలి మీరు ఎవరిని ఇచ్చేదని చెప్పాడు ఇది ఎస్ఐకి నచ్చలేదు వర్షాలు పడుతున్నాయి నీళ్ళు వస్తున్నాయి ఇసుక తీసే పరిస్థితి లేదు లేని పరిస్థితిలో పిల్లలు తీయకపోతే మీరు డబ్బులు ఇవ్వట్లేదు నాకు ఎందుకు అని చెప్పేసి వాళ్ళు పట్టుకుంటాడు వీళ్ళు పొల్యూషన్ పిలిచి బేరిస్తే డబ్బులు లేవు సార్ ట్రాక్టర్ నడుస్తలేదు మాకు ఇప్పుడు పర్మిషన్ లేదు ఎస్పీ గారు చాలా కఠినంగా ఉన్నారు కాబట్టి మేము చేస్తలేమంటే డైరెక్ట్ మొన్న ఒకరోజు పోయి వాళ్ళు దిగితే అక్కడ పట్టుకొని ఎవడైతే డబ్బులు వసూలు చేస్తాడో ఎస్ఐ దగ్గర వీళ్ళందరి దగ్గర డబ్బులు వసూలు చేసి ఎస్ఐ గారికి ఇచ్చి ఆ వసూలు చేసినందుకు తాగడం కోసం 1,000 రూపాయలు 2,000 రూపాయలు ఫోన్ పే చేయించుకునేటటువంటి ఒక పోలీస్ దళారి కూడా ఉన్నాడు అక్కడ అన్ని ఆధారాలు ఉన్నాయి మామూలు దగ్గర స్క్రీన్ షాట్ ఉన్నాయి అకౌంట్లు ఉన్నాయి ఆన్లైన్ అకౌంట్లు ఎన్నెన్ని డబ్బులు డ్రా చేసిండ్రో ఎన్నెన్ని డబ్బులు ట్రాన్స్ఫర్ కొట్టించుకున్నాడో తాగడానికి పోలీసులకు జీతాలు లేవు తాగడానికి నిరుద్యోగుల మీద ఆధారపడిన దుస్థితిలో ఉన్నారన్నమాట ఇది వాళ్ళని వచ్చి ఇప్పుడు మీరు ఖచ్చితంగా 30,000 ఇస్తేనే మీ ట్రాక్టర్లు వదిలిపెడతా లేకపోతే తీసుకపోయి నేను కేసు పెట్టి దీన్ని సీజ్ చేసి పడేస్తా అని చెప్పి బెదిరిస్తే కాలు మొక్కింటారు ఇసుక వైసాపు పనులు ఉన్నాయి సార్ ఇప్పటికే 2 సార్లు 3 రాసిరు మీరు మళ్ళీ సార్ పట్టకపోతే మా బండ్లు అటైపోతే అప్పు చేసి తీసుకొచ్చాము ఈఎంఐలు గట్టా నీకు ఇట్లాంటి పని చేయాల్సి వస్తున్నది అని చెప్పి 2 కాళ్ళు పట్టుకొని బతిలాడితే కూడా కనీసం కరకనించకుండా 30,000 ఇస్తావా చస్తావా అని చెప్పేసి ఒక దళారిని అక్కడ పెట్టి ఆయన డ్రైవర్ అట డ్రైవర్ అయితే అన్ని విషయాలు తెలుస్తాయి ఎస్ఐ ఎక్కడ పోతాడు ఎక్కడ ఉంటాడు ఎక్కడ తాగుతాడు ఎవరు తింటారు కాబట్టి డ్రైవర్ను దళారిగా పెట్టి 25,000 రూపాయల పిల్లాడు అప్పటికప్పుడు ఉర్రంగా తీసుకొచ్చి ఇస్తే ఇంకా 5,000 ఇవ్వలేదు 5,000 కిందకి నువ్వు ఫోన్ అని చెప్పి ఫోన్ గుంజుకొని పోయిండు ఫోన్ తీసుకోలే అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి దళారులు మాట్లాడుతారు కదా సాక్షాత్ డిఎస్పి ఫోన్ ఇప్పించాడు ఎస్ఐ దగ్గర నుంచి సాక్షాత్తు డిఎస్పి 20 రోజుల తర్వాత ఫోన్ ఇప్పించాడు ఫోన్ ఎందుకు గుంజుకున్నామని డిఎస్పి అబద్ధం ఆడతాడా ఒక అధికారి తీసుకొచ్చి ఇవ్వపోతే 30,000 తీసుకొని మీరు డ్రామాలు ఆడాడు ఇంత దూరం ఊరందరూ చూసిర్రా ఈ డ్రామాకి మిమ్మల్ని మేము పట్టకపోతే డబ్బులు తిన్నాం అనుకుంటారు మమ్మల్ని కాబట్టి మీకు చిన్న డ్రామా ఆడతాం
మీరు కనబడకుండా పోయిన రెండు రోజులు మీరు మామలు కొట్టిరని గుంజుకపోయారని చెప్పి ఎస్ఐ ఇన్నోవా కార్ ని ఈ డ్రైవర్ ఎత్తుకొని పోయిండట డ్రైవర్ ఆడమన్నాడండి కార్ ఎవర్ దగ్గర ఉంటుంది కీస్ ఎవర్ దగ్గర ఉంటాయి కార్ లో ఉండే ఎస్ఐ ఎక్కడ పోయిండు ఎస్ఐ డ్రైవర్ ఎక్కడ పోయిండు డ్రైవర్ దగ్గర తాళాలు ఎక్కడ పోయిని కార్ ఎట్లా ఎత్తుకొని పోతాడు ఉండంగడ వండంగా ఇద్దరు కానిస్టేబుల్ అడ్డం వస్తే ట్రాక్టర్ పైకి లేపిండంట తొక్కనికి ఇల్లంతా కొండల మండలం కాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఇట్లాంటి పనులు చేసుకునే యువకులు పోలీసులను తొక్కించుకుంటే ఇసుక దాంధ చేసే పరిస్థితి ఉన్నదా ఇంత దుర్మార్గం వల్ల మీ ఒక నేరమైన ఒక కథ ప్రచారం చేసి ఇద్దరు రెండు రోజులు మీరు కాన్ రాకుండా పోనరి మేము పట్టుకున్న వాళ్ళు దొరకలేని చెప్తామని చెప్పి దొంగ ప్రచారం చేసి వాళ్ళని తీసుకొచ్చి రెండో తారీఖు నాడు పొద్దున ఇంట్లో పండులను పట్టుకొని వచ్చి వస్తే కొస్తనే ఎంత పగున్నాం లేక ఎంత కక్షణం లేక ఇష్టం నాడు తిట్టి రోడ్ పై పైపులో తీసుకెళ్ళి మొత్తం కొందారాలు దింపి అంగి తీసి ప్యాంటు తీసి నిలబడిపించిన పొరల్ని పైడ తీసుకెళ్ళి చెడ్డీలు కూడా తీయండి అన్నారు ఒక ముందు బట్టలు నిలబడతాడా సిగ్గుంటుంది కదా కనీసం ఒక సభ్యత ఉంటుంది కదా అది ఒప్పుకోకపోతే ఒక రిపీట్ ఉన్నటువంటి బలమైన అయితే పొట్టు పొట్టు దాంట్లో చర్మం చిట్లిపోయింది ఇక్కడ ఉన్నారు నిలబడి చూడండి ఇక్కడే ఉన్నారు పిల్లలు అలా ఫోటోలు ఉన్నాయి వీడియోలు ఉన్నాయి వాళ్ళ దెబ్బ వాళ్ళ ఒళ్ళు మీద ఎన్ని దెబ్బలు పడే ఉన్నాయి నోటికి ఇష్టం ఉన్నట్టు మిమ్మల్ని నిలబెట్టి బర్ర మాత్రం నిలబెట్టి తంత అని చెప్పి ఒక నేను ఛాలెంజ్ చేసిన అని చెప్పి ఎవరినో తృప్తిపరచడం కోసం వాళ్ళు కొట్టిడు వాళ్ళు వీళ్ళు ఏడుస్తున్నారు బాధపడుతూ రక్తాలు గారుతుంటే కూడా ఆయన తృప్తి కలగలేదు అని చెప్పి ఒకటి పట్టుకోండి వాళ్ళు ఒకందో కూడా పట్టుకుంటే నీకు మురిసిపోయేదంత ఇంత క్రౌర్యం ఏంది ఇంత ఉన్మాదం ఏంది ఇంత సైకో నువ్వు ఏమన్నా ఒకరిదాడు జీకండి రా అంటావు అనుభవ అరయోడు బట్టలు ఇప్పి చూస్తే ఎట్లా చూస్తావు వాళ్ళని ఒకరు పట్టుకోమని ఎట్లా చెప్తావు చీకమని ఎట్లా చెప్తావు ఇష్టమన్నట్టు కొట్టి ట్రాక్టర్లు ఇప్పుడు తీసుకొచ్చేదాకా నేను ఊరుకోను ట్రాక్టర్లు తీసుకురమ్మానే ట్రాక్టర్లు సీజ్ చేయనీకే ఊర్లోనే ఉన్నాయి ట్రాక్టర్లు ఇంటికాడనే ఉన్నాయి అంటే ఒక ఉపాధి కోసం ఆశపడి పనిచేసిన పిల్లల్ని లంచాల్లో దించుతావు చాలా పద్ధతిగా ఎంఆర్ఓ దగ్గర డబ్బులు తీసుకుని డబ్బులు కట్టి చేసే పిల్లల్ని లంచాల్లోకి దిస్తావు నీ లంచాలు చేరలేదని నువ్వు కొడతావు కొట్టి ఎంతమంది వచ్చినా వినకుండా చివరికి వాళ్ళ మీద ఒక అక్రమ కేసు పెట్టి ఎందుకు అక్రమ కేసు పెట్టి విడిచిపెట్టిండంటే ఆయన కొట్టేది తన్నేది బట్టలు ఇప్పేది పక్క నుంచి చూశారు కల్లారా చూసినటువంటి ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు ఆ సాక్షులు ఉన్న విషయం తెలిసిన తర్వాత తెల్లారి పోయి వాళ్ళు ఎస్పీని కలవడానికిపోతే ఎస్పీ లేడు సాక్షాత్ ఎస్పీ ఇల్లంతకుండా పోలీస్ స్టేషన్కి వచ్చాడు థానా దివస్కి ఈ పిల్లలు ఏడుస్తూ ఆయన దగ్గర పోయి మొత్తం రాసి చెప్పారు జరిగిందంతా చెప్పారు నాయన మమ్మల్ని ఇట్లా చేసిండు ఇట్లా మమ్మల్ని పట్టుకోమన్నాడు కొట్టినాడని దెబ్బలన్నీ చూపించారు రెండే రోజులు అయింది కదా ఆరని దెబ్బలు రక్తగాయాలని ఎస్పీ గారు చూశారు వెంటనే డిఎస్పీకి అప్పచెప్పి ఎన్క్వైరీ చేయమని చెప్పాడు నా ఫోన్ తీసుకున్నాడు సార్ నాలుగు రోజులు అయిందంటే డిఎస్పీ ఫోన్ చేసి ఇవ్వమంటే ఫోన్ ఇచ్చాం వాళ్ళు ఏంటంటే రాష్ట్ర డీజీపీకి వెళ్ళారు నేషనల్ ఎస్సీ కమిషన్ దగ్గరికి వెళ్ళారు గవర్నర్ గారు కలిశారు మొత్తం ప్రజాసంఘాలకు జరిగిన అన్యాయం చెప్పుకున్నారు చెప్పుకున్న తర్వాత వాళ్ళు జరిగింది చెప్తే ఇంకా చాలా విషయాలను చెప్పడానికి లేదు చేయడానికి వాడు మనిషి కాలేదు చెప్పడానికి పబ్లిక్గా మనకు కూడా సభ్యత ఉంటుంది అవన్నీ విషయాలు చెప్పలేకపోతున్నాం అంతటి అవమానానికి గురైనటువంటి పిల్లలు ఈరోజు మాకు అన్యాయం జరిగిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి మండల మెజిస్ట్రేట్ని బైపాస్ చేసి వనరుల అక్రమ రవాణాను ప్రోత్సహిస్తున్నటువంటి ఎస్ఐ రాజేష్ ఎవరైతున్నారో అతను చేసినటువంటి అధికార దుర్వినియోగానికి కానీ అతను సస్పెండ్ చేయాలి ఇద్దరు అమాయక దళిత యువకులను కులం పేరుతో తిట్టి అంత క్రూరంగా కొట్టినందుకు అతన్ని మీద ఎస్సీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారం కేసు పెట్టాలి కొట్టినందుకు కేసు పెట్టాలి తన పోలీస్ స్టేషన్లో అక్రమంగా నిర్బంధించి అందరూ చూస్తున్న ముంగర నగ్నంగా నిలబెట్టి సెల్లో వేసి చూసినావా ఏ నేరస్తున్న సెల్లో వేస్తారండి సెల్లు వేసి పరదేశాడు అరెస్ట్ లేదు పిటిషన్ లేదు ఏమి లేదు అంత అక్రమ నిర్బంధం చేసినందుకు కూడా కేసులు పెట్టాలి ఇంత దుర్మార్గంగా ఒక ఇలాంటి హింసలు చేసినాడని నేను ఎక్కడ ఏ కట్టడం చదువుకోలేను అంతటి క్రూరంగా ఉన్నటువంటి ఒక రక్షక భటుడు ప్రజలకు రక్షణ కల్పించాల్సినటువంటి వాడు ఎవడన్నా దుర్మార్గుడు ఉన్మాదుడు దోపిడి దొంగలు ఉంటే వాళ్ళ నుంచి మనకు రక్షణ ఉంటుందని చెప్పేసి భావిస్తే పోలీసులే తుపాకులు పట్టుకొని వచ్చి ఇలాంటి అరాచకాలు చేస్తే ప్రజలు ఎక్కడ పోతారు అలాంటి ప్రజల మీద దర్జన చేసినాడు డిఎస్పీ ఎన్క్వైరీ జరుగుతూ ఉన్నది ఆ ఎన్క్వైరీకి లోబడి ఉండకుండా ప్రత్యక్ష సాక్షులు పోలీస్ స్టేషన్కి ఎత్తుకొచ్చి ఆ వీడియోలు రికార్డు ఎత్తు నాకు అనుకూలంగా చెప్పురా అని ఎంతమందిని బెదిరిస్తావు ఇప్పుడు మమ్మల్ని కూడా ఎత్తుకపోతారా మా వెనుకలు వచ్చిన పిల్లల్ని ఎత్తుకపోతారా ఊరు ఊరంతా నిలబడి మొత్తం ఎమ్మరో ముంచేసి చెప్పాలి కదా ఎవరు రాకుండా ఎవడు భయపడకుండా ఎవడు మాట్లాడకుండా చేసి తాగుబోతులు లంగలు దొంగల్ని ప్రమోట్ చేస్తారు
ఒక కేసు విచారణ జరుగుతా ఉన్నది, ఆయన మీద కేసు రిజిస్టర్ అయి ఉన్నది, జరగలేదని చెప్పడానికి ఎవరు ఇల్లు? న్యాయం కోసం మాట్లాడుతున్నటువంటి వాళ్ళు అన్యాయమైనటువంటి యువకుల మీద తప్పుడు ప్రచారాలు చేస్తూ అందరికి ఫోన్లు చేసి ఆఫర్లు ఇస్తున్నారు. మీరు ఇక్కడికి రండి బిడ్డ, మండల మేజిస్ట్రేట్ ఎంఆర్ ఉన్నారు, ఎస్ఐ గారు చేసినటువంటి నిజాయితీ ఏందో, ఆయన మంచితనం ఏందో, విలేస దొంగతనం మండల మేజిస్ట్రేట్ చెప్పు. మేము ఇక్కడే ఉన్నాం, మేము కూడా మొత్తం ఆధారాలు చూపిస్తాం, మీరు కూడా ఆధారాలు చూపించండి, ఇక్కడే విచారణ జరుగుతుంది. న్యాయ విచారణ ఇక్కడే జరుగుతుంది, మేజిస్ట్రేట్ ఉన్నాడు ఇక్కడ అనే రిపోర్ట్ పంపిస్తాడు. ఒక విచారణలో ఉన్నటువంటి కేసును ప్రభావితం చేసే విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాళ్ళ మీద కూడా మేము పరువు నష్టం కేసేస్తాం. ఈ కేసును ప్రభావితం చేస్తూ సాక్షుల మీద న్యాయం కోసం పోరాడుతున్నటువంటి తప్పుడు ప్రచారం చేసినందుకు కూడా కేసు పెడతాం. ఎస్ఐతో పాటు మీరు కూడా జైల్లో చిప్పకూడదు తింటారు. మీరు చిప్పకూడదు తినాలని కూడా సిద్ధపడండి. మేము న్యాయం కోసం ఎంత దూరం అని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఉన్నారు, మీరు చేయగలరా? అట్లా మీ బిడ్డలకు అట్లా చెప్పగలరా? ఒకందోడు పట్టుకోమని చెప్తామా? ఒకందోడు జీకమని చెప్తామా? ఇది ఏ సంస్కృతిలో ఉన్నది? ఏ సమాజంలో ఉన్నది? తాతల ముత్తాతల సమాజంలో ఉన్నదా? పోలీస్ మాన్యువల్లో ఉన్నదా? విచారణ మాన్యువల్లో ఉన్నదా? ఏ చట్టంలో ఉన్నది? ఏ పోలీస్ ట్రైనింగ్లు ఆయనకు చెప్పిండు? ఈయన ఎవడిది పట్టుకున్నాడు? ఈయన ఏ ట్రైనింగ్లో ఎవడిది పట్టుకున్నాడు? ఏ ట్రైనింగ్లో ఎవడు జీకిడు? అట్లా జీకమని చెప్పిన ట్రైనింగ్ ఎక్కడ జరిగిందో ఈరోజు ఆయన ఎస్పీ ముందు చెప్పాలి, డీజీపీ ముందు చెప్పాలి, రాష్ట్ర హోంమినిస్టర్ ముందు చెప్పాలి. ఎస్పీ గారి మీద గౌరవంతో, డిఎస్పీ గారి మీద నమ్మకంతో, డీజీపీ మీద నమ్మకంతో, అధికారుల మీద నమ్మకంతో మేము కేసు రిజిస్టర్ చేస్తే న్యాయం కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళని దుర్మార్గులుగా ప్రచారం చేస్తాం. కేసులను తప్పించుకోవడం కోసం అని చెప్పి నువ్వు స్టేట్మెంట్ కూడా ఇస్తావు. ఏం కేసు పెట్టినావు చెప్పు. ఏ కేసు చెప్పినావు? విలేజ్ పోలీస్ చెప్పావా? సర్పంచ్కి చెప్పావా? ఎంపీడీఓ చెప్పావా? ఎంఆర్ఓ చెప్పావా? ఎవరికి చెప్పావు? ఇంత ఒక అక్రమ కేసులు, దొంగ కేసులు పెట్టి ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి యువతరాన్ని కొట్టి అవమానపరిచి పనులు కూడా చేసుకోలేకుండా గాయపరిచినటువంటి నువ్వు ఈ సమాజానికి కీడు చేయడానికి పనికొస్తావు తప్ప రక్షణ చేయడానికి పనికిరావు. అలాంటి వ్యక్తి విచారణ జరుగుతున్నప్పుడు అధికారం ఉండడానికే వీల్లేదు. ఈ పేట కథను సస్పెండ్ చేసి పంపించేసాలి ఇంటికి. కాబట్టి వెంటనే ఎస్ఐ రాజేష్ను ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్లో ఎస్ఐ విధులు నిర్వహిస్తున్నటువంటి ఎస్ఐ రాజేష్ను తక్షణం అరెస్ట్ చేసి సస్పెండ్ చేసి ఇంటికి పంపించాలా, జైల్లో కేసు విచారణ చేయాలా, ఆ విచారణ జరిగినందుకు జైల్లోనే ఉండాలా? ఇలాంటి వాడు అనేక మంది అసాంఘిక శక్తుల్ని పోగేసి మా మీదకి రెచ్చగొడతా ఉన్నాడు. వాళ్ళ వల్ల కూడా మాకు ప్రాణభయమే. వాళ్ళను వీళ్ళందరినీ కూడా కేసు విచారణ అయిపోయేదాకా జైల్లోనే ఉంచాలని చెప్పేసి కుల నిర్మూలన పోరాటంతో రాష్ట్ర ప్రధాన కలిసి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మొత్తం ఇక్కడ వచ్చినటువంటి ప్రజా సంఘాలందరం కూడా ఈ బిడ్డలకి న్యాయం జరిగేంత వరకు, ఇక్కడ ఎస్ఐ సాగిస్తున్నటువంటి అరాచకాలు ఆగిపోయేంత వరకు, ఇక్కడ ఎవరి మీద ఏ రకమైనటువంటి హింస అంతా ఆగిపోయే వరకు మా పోరాటం కొనసాగుతుంది. అట్లాంటి ఎస్ఐ తక్షణం ఇక్కడ నుంచి సస్పెండ్ చేసి వెంటనే తీసుకొని జైల్లో కుక్కాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్, జై భీమ్.